ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి, తపన పడినటువంటి కార్యక్రమాలను మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పవలసినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. 377 ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో, ఆ 2200 ఎకరాల్లో 377 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాదాపు మిగిలిన 1850-1900 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి 2019 ఫిబ్రవరి 14 ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం. ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గత సంవత్సరం మే 3వ తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి ఐఎండ్ఐ మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ, లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధ్యా గారు, దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు నేటికి దాదాపు 30-35% పనులు పూర్తి చేశాం. మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో డిసెంబర్ జనవరి మాసాల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రజలకు చూపించడం కోసం మిమ్మల్ని కూడా ఒకరోజు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుంది. ఆ రన్వే పనులు కానీ, టెర్మినల్ బిల్డింగ్ పనులకు సంబంధించి కానీ, ఇలా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేస్తాను అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు. అది ఈరోజు కాదు, ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి నుండి ఉమ్మడి రాష్ట్రానికి కానీ తర్వాత కానీ ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు. ఎందుకంటే మేము చేసినటువంటి పనులు, మేము చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. సరే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ మేరకు చేసింది, ఇక నుంచి మేము కొనసాగిస్తామని చెప్పి చెప్పుంటే కొంచెం గౌరవంగా ఉండేది. అది ఈ పనులు మేమే మొదలుపెట్టాం, ఈ భూసేకరణ మేమే చేసాం, పర్మిషన్లు మేమే తెచ్చాం, ఇవన్నీ ఆయన చెప్పుకోవడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ప్రతిదీ డాక్యుమెంట్ ప్రభుత్వంలో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేటువంటిది ప్రతిదానికి ఉంటుంది.
2,200 ఎకరాలకు గాను 377 ఎకరాలు మాత్రమే మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటుకుంటే, తర్వాత వాటిని అన్నింటినీ కూడా సేకరించి అనేక రకాలైనటువంటి కేసులు వాటి మీద ఉంటే వాటిని ఎదుర్కొని కొంతమంది రైతుల్ని ఒప్పించి అవసరమైనటువంటి చోట వ్యవసాయం ఎక్కువగా ఉన్నటువంటిది లేదా పంట బాగా పండేటువంటి ప్రాంతంలో ఆ రేట్లు కూడా కాస్త వారితో నెగోషియేట్ చేసి వారికి ఎక్కువ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఒప్పించి అన్నీ చేసినటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అప్పటికే ఒక గ్రామాలు కొంతమంది నివాసం ఉంటున్నటువంటి రీహాబిటేషన్ అనేటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రెండు ప్రాంతాలకు పోలిపిల్లి అలాగే గూడెపే వలస ఈ రెండు ప్రాంతాలకి ఈ రిహాబిటేషన్ అనేటువంటిది ఈ కుటుంబాలను అన్నింటిని కూడా తరలించి 80 కోట్ల రూపాయలు పెట్టి వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇల్లు నిర్మాణం చేసి వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఎన్జీటీలో కేసులు వేశారు, దాన్ని ఎదుర్కొనేటువంటి కార్యక్రమాన్ని చేసి దాన్ని అధిగమించాం. అన్ని రకాలుగా కూడా వాటిని అన్నింటిని కూడా ఎదుర్కొని ఏ రకంగా ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో 2,200 ఎకరాలు ఆ రోజు జిఎంఆర్ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు పనులు ఇంత పెద్ద ఎత్తున నిరాటంకంగా జరుగుతూ ఉన్నానంటే ఇవన్నీ సహజంగా ఏ నిర్మాణం ప్రాజెక్టులకు సంబంధించి జరగాలన్నా అన్ని రకాలైనటువంటి అనుమతులు లేకుండా ఏ రకంగా ఏ నిర్మాణం ఎవరైనా ఒప్పుకుంటారు? అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఏదైతే ఇండియా ఫర్ సావరిన్ సర్వీసెస్ కానీ వారితో అగ్రిమెంట్ కానీ అలాగే ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కానీ సెక్యూరిటీ సర్వీసెస్ విత్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ కానీ ఇలాగ అనేక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కానీ ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్లు కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో తీసుకొని ఈరోజు నిర్మాణం చేపట్టి దాదాపు 350 మెషీన్లతో ఆ రోజు మిమ్మల్ని కూడా ఆ రోజు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు దాదాపు 300-350 మెషీన్స్ రకరకాలైనటువంటి ఎక్స్కవేటర్స్ కానీ జేసీబీలు కానీ రకరకాలైనటువంటి మెషినరీస్తో పనులు చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా మీకు చూపించేటువంటి కార్యక్రమం చేశాం. టెర్మినల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు మీరు చూశారు. సో ఇది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు, ఈ ప్రజల తాలూకు ఆకాంక్షలు, ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులు. దాంతోపాటు మూలపేట పోర్టు అలాగే తర్వాత ఫిషింగ్ హార్బర్లు కానీ లేదా మెడికల్ కాలేజీలు కానీ, ఎప్పుడన్నా మీరు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణం కానీ, పోర్టుల నిర్మాణం కానీ ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాలన్నీ ఈ రాష్ట్రంలోనే ఉండేవి కదా, లేదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రథమ మొట్టమొదటిసారి మీకు అవకాశం ఇచ్చారు. పోను అప్పుడన్నా పోర్టులు నిర్మాణం చేపట్టాలన్నటువంటి ఆలోచన పోను ఆ రోజన్నా చేసి ఉండాలి కదా. ఇప్పుడు అన్నీ వచ్చి మేము పనులన్నీ చేస్తే పేర్లు మీరు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నడిపించేటువంటి నాయకత్వాలు, ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు వారు తీర్పునిస్తారు, దానికి అనుగుణంగా జరుగుతాయి. కానీ చేసినటువంటి కార్యక్రమాలను అసలు ఏమీ చేయనట్టుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పండి, లేదా గతంలో జరిగినటువంటి పనులు ఈ మేరకు జరిగాయని చెప్పండి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడుతున్నాం, మళ్ళీ నిన్న అక్కడి నుంచి 100 కిలోమీటర్లో మూలపేట ఉంటుంది నాకు తెలిసి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రకటించారు నిన్న. అంటే అక్కడ పోర్టు కట్టడం నాకు తెలుసు, ఎందుకంటే పోర్టు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా గతంలో 1 ఏప్రిల్ 2023 చేశాం, అది కూడా దాదాపు 40-45% పనులు పూర్తయినాయి. అక్కడ పోర్ట్ ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కడతామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, స్వాగతిస్తూ ఉన్నాం. ఇవన్నీ చెయ్యాలి. కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు నిన్న, మూలపేటలో ఒకటి కడతానన్నారు, నాగార్జున సాగర్లో ఒకటి కడతానన్నారు,
దొనకొండలో ఒకటి, దగదర్తిలో ఒకటి, ఎస్ ఇవన్నీ కడతానన్నారు కాబట్టి స్వాగతిస్తా ఉన్నాం, కట్టమనండి. ఇప్పుడు రానటువంటి 5 సంవత్సరాల్లో ఏవి కడతారో, ఎన్ని కడతారో, కుప్పంలో ఎన్ని కడతారో, లేకపోతే ఇంకో దగ్గర ఎన్ని కడతారో అని చూస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగానే వారు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి కేబినెట్ సమావేశం మన విశాఖపట్నంలోనే పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా వారు కేబినెట్ సమావేశం పెట్టి ఆయన నాకు తెలిసి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఎందుకంటే 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి నాకు 10 సంవత్సరాల వయసు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి చెప్పడం నేను అప్పటి నుంచి వింటున్నాను. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది, నాకు 40 వచ్చింది, ఆయనకి 75 వచ్చింది. మొన్న కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మళ్ళీ విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి ప్రకటించారు. సో ఏదేమైనప్పటికీ ఇది టూ అర్లీ. సరే, మేము మాట్లాడడానికి, మేము ఏదన్నా అనడానికి కూడా ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి కరెక్ట్గా 4 రోజులు, నేను గత జూన్ 12 తారీఖున వారు బాధ్యతలు చేపట్టారు, ఈరోజు జూలై 12. ఏదేమైనప్పటికీ మేము విమర్శించడానికి కానీ, మేము ఏదన్నా మాట చెప్పడానికి కానీ ఇంకా మేము సమయం తీసుకుంటాం, మొదటి నుంచి చెప్తున్నాం, కానీ దానికి అవకాశం ఇవ్వట్లేదే వారు. కనీసం ఒక 6 నెలల సమయం అన్న ఇవ్వాలి. వారు ఏమి చేద్దాం అనుకుంటున్నారో, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేద్దాం అనుకుంటున్నారో అనేటువంటి దానికి ఏ ప్రభుత్వానికైనా కనీసం 6 నెలల సమయం ఇవ్వాలి అనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు అభిప్రాయం. కానీ దానికి సమయం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. బీపీసీఎల్కి సంబంధించి కూడా నిన్న మొన్న విపరీతంగా వారికి సంబంధించినటువంటి పత్రికల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. అలా బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కోసం ఎన్నికల కన్నా ముందు, ఎన్నికల కన్నా బహుశా నాకు తెలిసి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఆ టీం ఆ రోజే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది. సరే, మేము ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదంటది, కానీ అధికారులు ఉన్నారు కదా. ఇప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి యువరాజ్ గారు వారున్నారు, గతంలో ఏపీఐసి ఎండీగా అలాగే కమిషనర్ ఇండస్ట్రీస్గా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వీరందరూ అప్పుడు వచ్చినటువంటి బీపీసీఎల్కి సంబంధించినటువంటి అధికారులను తీసుకొని వెళ్ళి, నేను ప్రాంతాల పేర్లు చెప్పను కానీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు విజిట్కి వారిని తీసుకెళ్లారు లేదా అడగండి ఒకసారి. ఏదో ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాళ్ళు పరిగెట్టుకొని వచ్చేసారని చెప్పి వారు ప్రచారం చేసుకునేటువంటి విధానం, అంటే ఇందాక చెప్పినట్టు మార్కెటింగ్లో మరి వారిని మించినటువంటి వారు లేరు. అది వచ్చినా రాకపోయినా ముందు పబ్లిసిటీ అనేటువంటిది ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా ముందు పబ్లిసిటీ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తప్పన ఆ రకంగా చేస్తూ ఉన్నారు. రావాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ కొత్త పరిశ్రమ వచ్చినా, ఏ పెద్ద రిఫైనరీ వచ్చినా ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, 4 ఉపాధి కలుగుతుంది అనేటువంటిది మా తాపత్రయం. నేను అనేక సందర్భాల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా పరిశ్రమల స్థాపనకు సంబంధించి మా తాలూకు విధానాన్ని ఆ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనని మీకు అనేక సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడు సమావేశం అయినా సరే మాకు చెప్పినటువంటి మాట, ఏది ఫైనల్ అయినంత వరకు వారు పెట్టుబడి పెడతారని చెప్పి నిర్ధారణకు వచ్చి మన దగ్గర అన్ని రకాలైనటువంటి భూమి కానీ సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా మనం ఇచ్చినంత వరకు ప్రకటన చేయొద్దు అని చెప్పి చెప్పేవారు. ఎందుకంటే చెప్పిన తర్వాత రాకపోయారు అనుకోండి, సపోజ్ ఉదయ ఉదాహరణ బీపీసీఎల్ ఉంది, దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నారు వారు, దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో సముద్ర తీరం కలిగినటువంటి అనేక రాష్ట్రాల్లో ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అనేటువంటి దాని మీద వారు తిరుగుతూ ఉన్నారు. ఉదాహరణ కేరళలోనో, తమిళనాడులోనో, లేదా కర్ణాటకలోనో, లేకపోతే మన దగ్గర, మన దగ్గరే అవ్వాలని నా కోరిక. రేపు పొద్దున్న పొరపాటున ఏదన్నా వేరే నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సో ఏది ఏమైనప్పటికీ ప్రజలకి మంచి జరగాలనేటువంటిది మా తాపత్రయం. సరే, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు,
ఇచ్చినటువంటి దాన్ని వారికి ఉపయోగపడేటువంటి విధంగా ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద వారు ఆలోచన చేయాలనేటువంటి మా కోరిక. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటువంటిది మా కోరిక. వారు అమలు చేయాలని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకుని వస్తాం. ఎందుకు ఈ రకమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయంటే, నిన్న కాక మొన్న జీవో నెంబర్ 29 రిలీజ్ చేశారు, మీ అందరికి తెలుసు. ఎందుకంటే మా ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్స్లో మేము అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్గా మేము దాన్ని చేపట్టాం. చేపట్టి దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచార కార్యక్రమాల్లో, ప్రచార సభల్లో వారి సూపర్ సిక్స్ని 10-10 సార్లు ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో ఇప్పుడున్నటువంటి, అంటే ఆ రోజు మేము ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇస్తుంది 15,000, ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి 15,000 మాత్రమే ఇస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 అన్నాడు లేదా? కానీ జీవో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు లేకపోతాయి, సరే ఇస్తారా లేదా అనేటువంటి పక్కన పెడదాం. కొన్ని అనుమానాలకి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం నిన్న చెప్పుండుంటే కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యాయి. అందులో క్లియర్గా జీవో నెంబర్ 29లో పిల్లల్ని పంపించేటువంటి తల్లికి 15,000 రూపాయలు చెప్పిన అని చెప్పిన ప్రకటన అందులో జీవోలో మెన్షన్ చేస్తూ దాని మీద ఒక జీవోని విడుదల చేశారు. అక్కడ అనుమానం అనేటువంటిది ప్రజల్లో ఒక అనుమానం, ఒక ఆందోళన అనేటువంటిది గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర ప్రజల్లో ఉంది. ముఖ్యంగా పేదవాళ్ళలో, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా అమ్మఒడి అందుకున్నటువంటి కుటుంబాల్లో ఈరోజు ఆందోళన అనేటువంటిది ఉంది. అదేంటి, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అని చెప్పి చెప్పారు కదా, మరి ఇప్పుడు 15,000 రూపాయలు తలకిస్తానని చెప్పని అంటున్నారు అనేటువంటి అనుమానం నిన్న రాయవరంలో, భోగాపురంలో, మెట్టెక్ జోన్లో, తర్వాత ఎయిర్పోర్ట్లో, ఇన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశాలు పెట్టినట్టుగా చూశాను. కనీసం 3 ప్రాంతాల్లో అన్న వారు మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి. ఎక్కడా కూడా దానికి ఈ అనుమానం ఉందనేటువంటిది నిన్నటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు? ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను, అంటే ఏ రకంగా వారు ప్రచారం చేశారో, ఆ ప్రచారంలో ఏం చెప్పారో. ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు వారి ఎన్నికల ప్రచారం ఏ రకంగా ప్రచారం చేశారో ఒక్కసారి వినండి మీరు. ఎంతమంది పాపలు ఉంటే అంతమందికి ఎక్కడ పెట్టాలండి? రెండు సార్లు వింటారా, రెండు సార్లు వింటారా? బాగుంది, విన్నా. హలో, వినిపిస్తుంది. ఇంకొకసారి మళ్ళీ మొదటి నుంచి పెడతాను. అక్కడ దాకుంది ఆ పాపకి,
అది ఒక కడుపులో బెడ్ ఉంది ఆ బాబుకి, ఇలాగ రకరకాలైనటువంటి ప్రచారాలు. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కొన్ని ప్రచార సభల్లోనైతే మితిమీరి అవసరమైతే ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. నేనేమి మీతో చెప్పాలన్నటువంటి విషయాలు కాదు, వారు మాట్లాడినటువంటి మాటలు కొన్ని ప్రచార సభల్లో అవసరమైతే ఇంకా నేను ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఒక బిడ్డతోనే సరిపెట్టుకోమని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పాను. కానీ ఇప్పుడు అలా కాదు, మీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు కనండి, అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తానని చెప్పి చెప్పాడు. అంటే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేసి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు శాసనసభ్యుడు అభ్యర్థిగా వారు ప్రచార కార్యక్రమంలో ఇలాగా అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ప్రచారాలు చేసి కనబడినటువంటి ప్రతి బిడ్డకి డబ్బిస్తామని చెప్పి ఆ తల్లిని మోసం చేసి ఈరోజు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను అమలు చేయట్లేదని అంట్లా అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఉచిత ఇసుక అన్నారా లేదా? ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుక ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడమే అని చెప్పని అనుకున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు 1,400 రూపాయలు అంట, అంటే 1,394 బాటా రేటు, 1,394 రూపాయలు టన్నుకి ఇసుక ఫ్రీయే. మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరు ఇస్తారు, సేనరేజ్ ఛార్జెస్ ఎవరు ఇస్తారు, ఇవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా, బస్సు ఫ్రీయే, సీటుకి డబ్బు కట్టాలి, అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి, కరెంటు ఛార్జీలు పెంచాం, కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు, ఆయన ఇస్తారు నాణ్యమైంది, ఆ నాణ్యమైన దానికి డబ్బులు. తల్లికి వందనం, ఒక తల్లికి మాత్రమే, మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్లి చేసుకోమంటాడేమో 2,000-15,000 కావాలంటే. ఈ రకరకాలైనటువంటి కండిషన్స్ ఇవన్నీ చెప్పారా జనానికి ముందు, ప్రజలకు ముందు చెప్పారా? ఇద్దరు పిల్లలు ఉంటే 15,000-30,000 ఇస్తానన్నారు, కానీ తల్లి ఒకరితే ఉంటే 15,000 అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు తల్లులు ఉండాలన్నమాట, 2,000-15,000 కావాలంటే. ఇన్ని కండిషన్స్తో ఈ సూపర్ సిక్స్ ఎటు వెళ్ళిపోతుందో. ఆయన ఇందాక మాటలో విన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం సరే ఇచ్చారు, వాలంటీర్లతో పంపిస్తాం. ఏరు వాలంటీర్లు, ఏరు వాలంటీర్లతో పంపిస్తామని చెప్పి ఆయనే చెప్పాడు, వాలంటీర్లు లేరు వాళ్ళ ఎవరిన కొత్త తీసుకో, నీలటం పెట్టుకోమని వచ్చింది. TV5 రిపోర్టర్స్ని, TV5 మీ ఎవరైతే ఉన్నారు మార్కెటింగ్ వాళ్ళు అందరిని పెట్టుకోమని వచ్చింది పోనీ. సరే ఇప్పుడు మేము పెట్టాం, అందుకని మేము లేము కదా ఇప్పుడు అధికారంలో, మాకోసమే రాజీనామా చేస్తారు పోనీ. ఇప్పుడు మీ కొత్త వాళ్ళని పెట్టవచ్చు కదా, కొన్ని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకొని, లేకపోతే నీతి నిజాయితీగా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరిని పెట్టియండి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని గత ఎన్నికల ప్రచారాల్లో చేసినటువంటి కొన్ని ప్రకటనలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాటికి విరుద్ధంగా ఉన్నాయి, వీటికి అనుమానాలు ఉన్నాయి, ఆందోళన కలిగిస్తూ ఉంది ప్రజల్ని. ఈ ఆందోళనల్ని, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా, వాటిని నివృత్తి చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం తప్ప వారు అమలు చేయకుండా ఉండాలనేటువంటి తపన అయితే మాకు లేదు, చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుంది, ప్రతి ఇంట్లో ఇద్దరు, దాదాపు మేము 80-85 లక్షల మంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటువంటి వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేశాం, అంటే దాదాపు 42-43 లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. సో ఇవన్నీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి, వీటిని అన్నింటినీ కూడా నివృత్తి చేసి ఇప్పటికన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, ఆయన మీద ఏదో రకంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం,
ఇవన్నీ మానుకొని 4 రోజులు అయిపోయింది. పరిపాలన మీద శ్రద్ధ పెట్టి ఏ రకంగా చెయ్యాలి, ఏ రకంగా మంచి చేయాలి. నిన్న అప్పుల గురించి కూడా నోటికి వచ్చినటువంటి మాటలు చెప్పేశారు. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, 2014 నుంచి 2019 కన్నా 2019 నుంచి 2024లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు అప్పటికన్నా తక్కువ అని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇవన్నీ మేమేం మా ప్రభుత్వం నిన్న వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, అమ్మమ్మ ఎన్డీఏలో నేను కీలకంగా ఉన్నాను కానీ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అన్నీ మనం చెప్పినట్టు చేస్తారేంటి అని అంటున్నాడు ఆయన. అలా దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ వల్ల ఉంది కదా, మీ సహకారం వల్ల ఉన్నప్పుడు రాష్ట్రానికి మంచి ఎందుకు జరగకూడదు? సో ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో కొన్ని ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకా సమయం ఉంది, మీకు అనేక రకాలైనటువంటి అవకాశాలు ప్రజలు ఇచ్చారు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మీ ద్వారా మరొకసారి కోరుకుంటా ఉన్నాం. మేము ఎక్కడ ఆందోళన చెందుతున్నాం? ప్రజలు ఆందోళన చెందుతున్నారు అనేటువంటి దాన్ని మాకెందుకు ఆందోళన? ఆందోళన తీరిపోయింది, మాది మా జూన్ 4వ తారీఖున మా ఆందోళన తీరిపోయింది. ఒకటి ఆందోళన ఎందుకు వచ్చిందని అంటే గడిచినటువంటి 4 రోజులుగా మీ TV5 మీ ABN మీ మహాటీవీ అనుకున్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈటీవీయో ఇంకొకటో ఏవో ఉన్నాయో, సో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రభుత్వం రావాలని చెప్పి మేము కోరుకున్నాం, ప్రజలు కోరుకున్నారు, సరే మాతో పాటు ఉన్నటువంటి వారు అందరం కోరుకున్నాం, అవ్వలేదు, మా ఆందోళన తీరిపోయింది. తర్వాత ఒక మాట నాది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అడగ, నేను అంతసేపే ఉంటాను ఖాళీయే. రెండోది 2014 నుంచి 2019 తర్వాత కానీ 2019 నుంచి 2024 తర్వాత ప్రభుత్వాలు అయిపోయినాయి. గడిచినటువంటి 4 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆస్తుల మీద చేసినటువంటి దాడులు, కొంతమందిని హత్య చేసేటువంటి కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు సరే మా సంగతి వదిలేయండి, మీరు 4th స్టేట్గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో 4th స్టేట్గా ఉన్నటువంటి మీ మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తే మీరు కూడా రోడ్డు ఎక్కలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. డైరెక్ట్గా ఒక ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి సంస్థ ఆవరణలోకి వెళ్ళి వారికి సంబంధించినటువంటి నేమ్ ప్లేట్ని నిప్పు పెట్టి మా మీద ఏదన్నా తప్పుడు ఆర్టికల్స్ రాస్తే మీకు ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయనంటే ఏమనుకోవాలి? ఆందోళన పడకపోతే ఏం పడతారు చెప్పండి ప్రజలు? 4th స్టేట్గా ఉన్నటువంటి మీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు ఆందోళన పడకుండా ఉంటారని ఎలాగనుకుంటారు చెప్పండి? ₹2000 ఏ నెలలో ఎప్పుడు పెంచాడు చెప్తావా? గుర్తుందా పన్నీకు? అడిగింది, మేము 1000 రూపాయలే పెంచామని మీరు అంటున్నారు కదా, సరే అని మీరు అనేది కదా, నేను అనేది నా మాట వినండి. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెన్షన్ 1000 రూపాయలు. 2000 రూపాయలు ఎప్పుడు ఏ నెలలో ఏ సంవత్సరంలో చేశాడు ఒకసారి చెప్పు. బాగా చెప్పాడు చూడు, రిపోర్టర్ గారు బాగా చెప్పారు. అది విన్ను మరి, నా రిపోర్టర్ గారు బాగా చెప్పారు. ఆయన 60 నెలలు ఓ ప్రభుత్వం ఏర్పడింది అయిన తర్వాత 60 నెలలు ఆ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. 60 నెలలో 59 మాసాలు 1000 రూపాయలు ఇచ్చాడు ఆయన, అవునా కదా? 60వ నెల అంటే రేపు మార్చి 12వ తారీఖు 10వ తారీఖు నోటిఫికేషన్ వస్తుందంటే ఫిబ్రవరిలో మొదటి మాసం 2000 రూపాయలు 2019లో వారు ఇచ్చారు. ఏప్రిల్ ఎన్నికలు జూన్ 1వ తారీఖు నుంచి మళ్ళీ మొన్నటి వరకు 60 నెలలు 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 3000 అంటే ఉన్నట్టు మొదటి సంవత్సరం 1250, తర్వాత 1500, తర్వాత 1750,
తర్వాత 2000 రూపాయలు పెంచింది మేము. ఏం పెంచడం అండి, మేము చెప్పింది ఎలక్షన్స్ ముందు పెంచింది అని పెంచింది ఎలా పెంచుతారు అంటారు? ఎవరిచ్చారు ఎక్కువ ఇచ్చారు చెప్పండి అన్న. మేము 2017 మా ప్లీనరీ సమావేశాల్లో నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలన్నీ ప్రకటించాం. ప్రకటించినప్పుడే 1000 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేస్తామని చెప్పి ప్రకటించాం. 2017లో పోని ప్రకటించినప్పుడు మరి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ నెలలో ఇచ్చివలసింది కదా. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు ప్రకటించారు, ఇచ్చే మరి ఆ రోజే ఆయనకి అవకాశం ఉండి ఇచ్చేయాల్సింది కదా. సో మేము ప్రజలకు ఏం చేసామనేటువంటిది మా అంతరాత్మకి, మాకు, ప్రజలకి, అందరికీ తెలుసు. లాస్ట్ మినిట్లో వచ్చి ముందు నెలలో ఏమో 1000 రూపాయలు ఇచ్చేసి మేము 60 నెలలు మేము 2000 రూపాయలు పెంచితే దాన్ని మీరు పక్కన పెట్టేసి మొదటి నెలలో వచ్చిన 1000 రూపాయలు పెంచారంటే ప్రతిదానికి మేము ఏం చేసామనేటువంటిది మా చిత్తశుద్ధి మాకు తెలుసు. మేము చేసినటువంటి మంచి ప్రజల్లో ఉంది, మా 40% ఓట్ షేర్ అనేటువంటిది ప్రజల్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. చెప్పండి, మాజీ మంత్రి గారు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించడం కానీ, ఎందుకంటే మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది అనకాపల్లి నియోజకవర్గం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ కూడా మేజర్ పార్ట్ అనకాపల్లి. మొదటి 2 సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, కోవిడ్ సిచ్యువేషన్స్, ఇవన్నీ మనం ఎదుర్కొన్న తర్వాత వాటి నుంచి బయటపడిన వెంటనే ఆ రైతులను ఒప్పించడం అనేటువంటిది, ఎందుకంటే ఇప్పుడు దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది చాలా బిగ్గెస్ట్ ప్రొసీజర్ అయిపోయింది. ప్రతి దానికి ఆటంకాలు, ప్రతి దానికి వ్యవస్థల ద్వారా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు, ఇందాక మీకు చెప్పినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అనేక రకాలుగా కోట్ల అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం. కేవలం ఒకే ఒక రైతు వల్ల దాదాపు సంవత్సరం లేట్ అయిపోయింది ఎయిర్పోర్ట్. సో ఇవన్నీ మావాళ్ళు పోయిందా డైఫ్రమ్ వాళ్ళు కట్టింది ఎవరు? ఎవరు కట్టింది చెప్తాను, అదే చెప్పాం కదా మేము. డైఫ్రమ్ వాళ్ళు అనేటువంటిది ఇంజనీరింగ్కి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. దీని గురించి మేము చాలా ఇచ్చేసాం, చాలా ఆలోచన చేసాం. వాళ్ళు డైఫ్రమ్ వాళ్ళు అనేటువంటిది ఉన్నటువంటి ఇంజనీరింగ్కి విరుద్ధంగా నిర్మాణం చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినటువంటి మాట. కేవలం ఈ గేటుకు ఒక కొబ్బరికాయ కొట్టేసి లేదా ప్రతి కాంక్రీట్ స్లాబ్కి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే ప్రాజెక్టులు పూర్తయి, పర్మిషన్లు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి. ఇవన్నీ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కొన్ని ప్రాజెక్టులు. చెప్తారు కన్సర్న్ మినిస్టర్ గారు గతంలో పనిచేసినటువంటి మా మంత్రి గారు అనేక సబ్జెక్టులు డిస్ అది మళ్ళీ మాట్లాడదాం. ఏమంటారు? టెక్నికల్గా చాలా డీటెయిల్డ్గా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కానీ లేదా అసెంబ్లీలో కూడా, మేము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా జరిగినటువంటి తప్పిదాలని ప్రజెంటేషన్ రూపంలో ఏం జరిగింది గతంలో 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పినటువంటి మాట కదా, నరేంద్ర మోడీ గారు వచ్చి పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకున్నాడు అనేటువంటి మాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు చెప్పారు. కేవలం దాని నుంచి డబ్బు రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఏదైతే ఇంజనీరింగ్కి, పోలవరం నిర్మాణానికి సంబంధించి, డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా నిర్మాణాలు చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినట్టు మాట. సో కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలంటే కొంత టైం పడుతుందమ్మా. 72.4% అని చెప్పేస్తే అయిపోతుంది చెప్పు. 72.4% కొన్ని డీటెయిల్స్ పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి